మన రాష్ట్రంలో లక్షలాది మంది వలస కూలీలు కూటి కోసం కూడి కోసం ఇల్లు వదిలి కుటుంబాలను వదిలి బ్రతకడం కోసం కుటుంబాలను పోషించుకోవడం కోసం అప్పులు తీర్చడం కోసం వడ్డీలు కట్టడం కోసం వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలు దాటి బ్రతకడం కోసం ఉపాధి కోసం ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం తమ కుటుంబాలను కాపాడుకోవడం కోసం వలసపోయారు మన దేశంలో గాని రాష్ట్రంలో గాని నిజమైన పేదవారు ఎవరంటే వలస కూలీలు ఓటకి గడవ పరిస్థితి వలస కూలీలది ఇలాంటి వలస కూలీలు లాక్డౌన్ కారణంగా వివిధ జిల్లాల్లో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయి ఈ లాక్డౌన్ కారణంగా ఆయా ప్రాంతాల్లో బందీలైపోయారు ఈ లాక్డౌన్ కారణంగా అక్కడ ఎక్కడైతే చిక్కుకుపోయారో అక్కడ కూడా వాళ్ళకి తినడానికి తిండి లేక ఉండడానికి వస్తు లేక చేతిలో డబ్బులు లేక కడుపు మంటలతో నానా అవస్థలు పడ్డారు పేస్త్రీ లాక్డౌన్ ప్రారంభమైన వెంటనే నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే వలస కూలీలు దేశంలో వలస కూలీలు ఎక్కడ ఉన్నా కూడా తమ గ్రామాలకు వెళ్ళిపోవచ్చని వలస కూలీలకు దేశంలోని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వలస కూలీలకు ఉచిత రవాణా సదుపాయం ఉచిత భోజన సదుపాయం భద్రత వలస కూలీలకు భద్రత కల్పించాలని వలస కూలీలు తమ ఇళ్లకు చేరే వరకు ఆయా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని నరేంద్ర మోడీ గారు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రికి తెలియజేశారు ఆదేశించారు కూడా అయినప్పటికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వలస కూలీలను ఏ విధంగా పట్టించుకోలేదు గాలి కొల్లేశాడు ఒక విధంగా చెప్పాలంటే వలస కూలీలపై వివక్ష చూపించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వలస మన రాష్ట్రానికి చెందిన లక్షలాది మంది వలస కూలీలు వివిధ జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల నుంచి నెల రోజుల నుంచి రాత్రనక పగలనక నడుచుకుంటూ రోడ్డు మార్గాన నడుచుకుంటూ ఆడవారు కూడా వలస కూలీల్లో 50% మంది ఆడవారు ఉన్నారు వాళ్ళు కూడా అర్ధరాత్రి కూడా డే అండ్ నైట్ నడుచుకుంటూ తమ గ్రామాలకు చేరుకోవాలని 600 700 800 1000 కిలోమీటర్లు 1200 కిలోమీటర్లు దాటుకుంటూ స్వగ్రామాలకు నడుచుకుంటూ వస్తుంటే అర్ధాకలతో గవర్నమెంట్ వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టలేదు ఒక వాటర్ వాళ్ళ వలస కూలీలకు సేద తీరడానికి ఎక్కడ షెల్టర్లు నిర్మించలేదు ఉచిత రవాణా సదుపాయం కల్పించలేదు కనీసం వలస కూలీలకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేకపోయింది వలస కూలీలు డే అండ్ నైట్ నడిచేటప్పుడు వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు కనీసం భోజనం పెట్టకపోయినా ఒక పూట భోజనం పెట్టకపోయినా పర్వాలేదు వాళ్ళకి భద్రత కల్పించాల్సిన బాధ్యత అయినా జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు నెల రోజుల నుంచి మన వలస కూలీలు మన రాష్ట్రానికి చెందిన వలస కూలీలు నడుచుకుంటూ వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళిపోయారు అంటే నెల రోజుల నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి అంటాడు వలస కూలీలు మేము ఆదుకుంటాం వలస కూలీలకి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తాం వలస కూలీలకు ఉచిత భోజనాలు పెట్టిస్తాం అంటారు ఈ నెల రోజుల నుంచి వలస కూలీలు మీరెందుకు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పట్టించుకోలేదు మీ మినిస్టర్లు పట్టించుకోలేదు మీ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు మీ నాయకులు పట్టించుకోలేదు వలస కూలీలంతా ఎవరింటి కారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అంటున్నారు తీరుగ్గా నిన్న ఏమంటున్నారు వలస కూలీలు మేము ఆదుకుంటాం వలస కూలీలకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తాం ఉచిత భోజనాలు సదుపాయం కల్పిస్తాం
एवरंटारेपोन तरह नी रणा सदरी नी भोजना कावाली नी वाटर पैकेट जगनमोहन रेडी नीक परपालन रादनी राष्ट्र प्रजल तुम अंदर वलस कूली तीव्र अन्यायम चसाव वलस कूली आदा वलस कूली निजम पेदवार अला पेदवा की पूट मुद्द पेट लेकटर पैकेट इवलाको नी गवर्नमेंट एंत असंतप्ति उदो वलस कूली सारी अड़क चूड़